రాష్ట్రంలో కరోనా సందర్భంగా అస్తవ్యస్తమైన బతుకుల మధ్య ప్రజలు కొట్టుమిట్టులాడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్లు పెట్రోల్ డీజిల్ ధరలు ఒకే నెలలో దాదాపు 20 సార్లు పెంచడం శోచనీయమని ఇలాంటి సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో పెట్రోల్ పంప్ ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఒక నెలలో దగ్గర 15-16 సార్లు విపరీతమైన పెట్రోల్ డీజిల్ ధర పెంచారు. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ ఒకటే, వెంటనే మీరు ఏదైతే ధరలు పెంచారో వాటిని వెంటనే తగ్గించాలి. గతంలో ఏ మాదిరి అయితే పెట్రోల్ ధరలు అనుకూలంగా ఇచ్చారో ఆ పెట్రోల్ ధరలను అనుకూలంగా చేసి పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తీర్చాలని రోజు కోరుతున్నాము. అంతేకాకుండా ఎన్ని ఉద్యమం చేసినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం చీమకున్నట్టు కూడా అనిపించాలని అడుగుతున్నాను. ప్రజలు దేశవ్యాప్తంగా కరెంటు అనేక మంది ఇబ్బందులు పడుతుంటే విచ్చల విడిగా ప్రజలపైన భారం అవ్వడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా మోడీ గారు, మన పిఎం మోడీ గారు, మన రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు ఇప్పటికైనా ఆలోచించి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే పెట్రోల్ ధరలు పెంచారో, డీజిల్ ధర పెంచారో, గ్యాస్ ధర పెంచారో, నిత్యావసర ధరలు పెంచారో వెంటనే వాళ్ళు తగ్గించాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. భారతదేశంలో విజయ మాల్య, నీరవ్ మోదీ అలాగే తదితర పెద్ద బడాబాబులకు 1000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఇచ్చి దేశాన్ని ఎగదాడే ప్రయత్నం చేశారు. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే, అనేక మంది ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలు మీరు ఎందుకు పరిష్కరించడం లేదని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము చెప్తూ ఒకటి అడుగుతూ ఉన్నాము. అయ్యా, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేకంగా ధర్నాలు ఉన్నాయి, రాష్ట్రరోకం ఉన్నాయి, ఉద్యమాలు ఏముండని చెప్పారు. కానీ మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు వెళ్ళి ధర్నాలు, రాష్ట్రరోకాలు విపరీతంగా పెరిగిపోయినా అది మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే. ఏదైతే మీ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నిర్లక్ష్యంగా ఉందో అప్పుడు ధర్నాలు, ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా ఈరోజు మీరు పోలీసులతోటి అక్రమంగా అరెస్ట్ చేయించి యుద్ధ సంఘ నాయకులను కేసులు పెడుతూ అనేక మంది ఇబ్బందులు పెడుతున్నారు. మీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు, ఏదైతే యుద్ధ సంఘ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టారో, అరెస్ట్ చేశారో, వారిపైన ఉన్న కేసులు వెంటనే ఎత్తివేయాలా. రాష్ట్రవ్యాప్తంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే మీద ఈ రాష్ట్రంలో ఎవరు అడ్డుకుంటారని ఈరోజు మేము చేస్తున్నాము. మీరు దిక్కుమల హామీలు ఇచ్చే రోజు రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు నెట్టేస్తూ వారిని పట్టించుకోవడం వల్ల ఈరోజు మేము అడ్డుకోవడం జరుగుతుందని మేము హెచ్చరిస్తున్నాము. ఏదైతే దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అలాగే నిత్యావసర ధరలు పెంచారో వారిని వెంటనే తగ్గించాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బొజ్జ హేమంత్, వంశీ, కళ్యాణ్, సిద్ధార్థ్, పున్నం రామ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.